మూడు లక్షల ముచ్చటేది సొంత స్థలం ఉన్న అర్హులకు నగదు ఇస్తామన్న ప్రభుత్వం ఏడాదిన్నరగా ఎదురు చూపులు ఇంకా కరారు కానీ మార్గదర్శకాలు అని చెప్పేసి ఒక మంచి వార్తని ఇక్కడ ఈనాడు ఆ బ్యానర్ ఐటంగా ఇచ్చింది మహబూబ్ నగర్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా ముఖ్యమంత్రి నువ్వు ఫామ్ హౌస్లో పడుకుని ఉంటావు నువ్వు తొలి వెలుగు ఖచ్చితంగా చూస్తావు రోజు మాకు తెలుసు ఎందుకంటే నీకు మంట పెట్టేది మేమే కాబట్టి ఖచ్చితంగా నువ్వు తొలి వెలుగు చూస్తుంటావు నీకు మళ్ళా గుర్తు చేస్తున్నా రెండు వేల పదిహేను రెండు వేల పదిహేను జనవరిలో నువ్వు మహబూబ్ నగర్ పోయినావు రెండు వేల పదిహేను జనవరిలో నగర్ పోయినావు పాపం మహబూబ్నగర్ పట్టణంలో అప్పుడు కాంగ్రెస్ టీడీపీ ఇచ్చిన జాగాల్లో వాళ్ళు గుర్సేసుకొని ఉన్నారు పాపం పోయి ఏం చేస్తే ఉన్న కూర్చొని గులగొడ్తీవి ఉన్న గుర్సెని కొట్టి ఏం చేస్తే నేను ఈయన కుర్చి చేసుకొని కూర్చుంటా మూడు నెలల్లో వస్తా మీరు కోడిని కొయ్యాలి మేకను పోయాలి నాకు పెట్టాలి నేను తింటా మంచిగా పోతా అని చెప్పేసి చెప్తేవి ఇల్లివాస చేద్దాం మనము గృహప్రవేశాలు చేసుకుందాం మూడు నెలల్లో నీగో ఈయన కుర్చీ చేసుకొని కూర్చుంటాను నీకు కుర్చీ దొరుకుతలేదా మాకు అర్థమైతే లేదు లేకపోతే నీకు మాబూబ్నార్ అడ్రస్ మర్చిపోయినవా అర్థమవుతలేదు కానీ రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై రెండు అక్టోబర్కి వస్తే మనం దాదాపు కానీ ఇప్పటిదాకా కనీసం తట్టెడు మట్టి తీసిన అనబోలే ఇక నీ మంత్రి ఉంటాడు ఆ పాలమూరు లోకల్ పాలమూరు గురించే మాట్లాడ మహబూబ్నార్ జిల్లా గురించి పూర్తి ఉమ్మడి జిల్లా గురించి అవసరమే లేదు ఆ కోడంగల్లు నారాయణపేట లాంటి నియోజకవర్గాలు అయితే ఒక్క ఇల్లు కూడా కట్టాలి ఈరోజు దాకా ఒక్క ఇల్లు ఒక్క ఇల్లు కట్టిన పాపన పోలే ఆ మాబునార్ శివార్లో ఏదో కొన్ని ఇల్లు కట్టినట్లున్నారు తప్పించి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కోడంగల్లు నారాన్పేటు మక్తల్ ఈ ఏరియాలో అయితే ఒక్క ఇల్లు కట్టిన పాపన మీరు పోలేదు పోని ఇల్లు కట్టకపోతే కట్టకపోతురి చేసుకొని కూర్చుంటా అని చెప్పేసి ఉన్న గుర్సెలు కూడా కొట్టేస్తుంది కదా ముఖ్యమంత్రి నీకు మాబునార్ అడ్రస్ మర్చిపోయినట్లున్నావు చెప్తారు మాబినార్ అడ్రస్ నీ నీ మంత్రులు నిరంజన్ రెడ్డికి నీ శ్రీనివాస్ గౌడ్కు నీ గుల బాలరాజుకు నీ మరిశ్రీధర్ రెడ్డికి నీ రాజేందర్ రెడ్డికి వీళ్ళందరికీ తొందరలోనే మహబూబ్నగర్ ప్రజలు చెప్తారు అడ్రస్ ఎక్కడున్నదో రెండు రాబోతున్నాయి కదా ఎలక్షన్స్ ఆరు నెలలలో అప్పుడు అడ్రస్ చెప్తారు నీవైతే మోసం చేస్తావు కదా కుర్చి వేసుకొని కూర్చుంటా అని చెప్పి ఉన్న గుర్సెలు గూలగొట్టేస్తే మహబూబ్నగర్కు పోయి ఆ దిక్కు దివాణం లేకుండా పాపం రాక్షసుడు అయితే వాళ్ళ పాలిట రాక్షసుని లాక ఉన్న గుర్సెలు గుల కొట్టేసి ఆ వస్తువి అది లేదు తర్వాత ఏమంటే ఎవరికి జాగా ఉంటే వాళ్ళకి ఐదు లక్షలు ఇస్తామండి మాట ఎవరికి జాగా ఉంటే వాళ్ళకి మూడు లక్షలు ఇస్తామంటే అది చెప్పి కూడా సంవత్సరం అవుతుంది అది చెప్పి కూడా సంవత్సరం అవుతుంది రాష్ట్ర ముఖ్యమంత్రి మాబూనార్ అనేది వెనుకబడిన ప్రాంతం వలసల ప్రాంతం కనీసం కనీసం నువ్వు ఏదో చిన్నగా రూములు కట్టించని చెప్పేసి గత ప్రభుత్వాలను తిట్టినావు కదా ఆంధ్ర ప్రభుత్వాలను తిట్టావు కదా కనీసం వాళ్ళు ఇచ్చిన ఇంట్లో ఉన్నాయి ఈరోజు దాకా ఆ పల్లెటూరులలో చూస్తే ఎక్కడ మామున్నారు ఏ పల్లెటూరులో చూడండిపోయి గత టీడీపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇచ్చిన ఇంట్లో ఉన్నాయి తప్ప ఈ గులాబీ దండి ఇచ్చిన ఇల్లు ఒక్కటంటే ఒకటి కనబడదు ఒక్కటంటే ఒకటి కనబడదు శ్రీనివాస్ గౌడ్ కోట్లు ఆస్తులు కోట్లకు పెరిగినాయి నిరంజన్ రెడ్డి ఆస్తులు కోట్లకు పెరిగినాయి గువ్వలగాలరాజు ఆస్తులు కోట్లకు పెరిగినాయి మరి జనార్దన్ రెడ్డి ఆస్తులు కోట్లు పెరిగిపోయినాయి లక్ష్మారెడ్డి ఆస్తులు పెరిగిపోయినాయి రాజేందర్ రెడ్డివి పెరిగిపోయినాయి దాదాపు ఎమ్మెల్యేలు అందరివి పెరిగిపోయినాయి ప్రజలవి మాత్రం ఎక్కడా పెరగలేదు గదే పాలమూరు గదే వలసల పాలమూరు ఉన్నది కమిషన్ల కోసం కా ప్రాజెక్టులు ఇక్కడ కట్టుకుంటేవి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు మెగాకృష్ణకి దోచిపెట్టడానికి నీవు దోచుకోవడానికి గడితే కానీ పాలమూరు ప్రాజెక్టులు అయితే నీకు గనవల్లే వీటిని ఆ శ్రీనివాస్ గౌడ్ లాంటి నేతలు ఎక్కడా ప్రశ్నించారు ఏదనంటే నేను బీసీని అని చెప్పేసి నేను ఉద్యమకారుని అని చెప్పేసి ఏడుపుడుదా ఏడుచుదప్ప ఈ అంతకుమించి ఏం లేదు రైట్ ఇదే వార్తను ఈరోజు ఆ బ్యానర్ ఐటంగా ఇచ్చిండ్రు మూడు లక్షల ముచ్చటేది సొంత స్థలం ఉన్న అరువులకు నగదిస్తామన్న ప్రభుత్వం ఏడాదిన్నరగా ఎదురుచూపులు ఇంకా ఖరారు కానీ మార్గదర్శకాలు సొంత జాగా ఉన్నోళ్ళు ఇల్లు కట్టుకునేందుకు ప్రభుత్వం మూడు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించే పథకం కోసం ప్రజలు ఏడాది ఏడాదిన్నరగా ఎదురు చూస్తున్నారు లబ్ధిదారుల ఎంపికకు మార్గదర్శకాలు ఇంకా ఖరారు కాలేదు వీటికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడ్డాకే కొత్త పథకానికి అడుగులు ముందుకు పడతాయి సొంత స్థలం ఉన్న అర్హులకు ఇల్లు కట్టుకునేందుకు ఐదు లక్షల ఆర్థిక సహాయం అందించనున్నట్లు గత సంవత్సరం బడ్జెట్ సమయంలో ప్రభుత్వం పేర్కొంది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు బడ్జెట్లో మరోసారి ప్రకటించినప్పటికీ ఇంటి నిర్మాణానికి అందించే ఆర్థిక సాయాన్ని సహాయాన్ని ఐదు నుంచి మూడు లక్షలకు పరిమితం చేసింది ఈ మొత్తాన్ని ఏప్రిల్ నుంచి అందిస్తామని చెప్పినా అమల్లోకి రాలేదు తర్వాత జూన్ నుంచి అన్నారు తాజాగా అక్టోబర్ నుంచి అమలు అవుతుందని ప్రభుత్వం చెబుతుంది రాష్ట్ర వ్యాప్తంగా నగరాలు పట్టణాలు గ్రామీణ ప్రాంతాల్లో లక్షల మందికి ఈ పథకం కోసం నిరీక్షిస్తున్నారు పేదల కోసం రెండు పడకల గదులు ఇల్లు నిర్మించే ఇచ్చే పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది నిర్మాణ పనుల్లో బాగా జాప్యం అవడం పూర్తయిన లబ్ధిదారులకు అప్పగించడంలో ఆలస్యం అవడం లాంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి ఈ వార్తని కడిచి ఇచ్చింది మహబూబ్నగర్ శివార్లలో బాబు నాయు జర్చర్లకు వచ్చే ప్రాంతంలో ఇండ్లు కట్టిండ్రు ఇప్పటిదాకా ఇవ్వలే అవి ఎట్లే వదిలేసినాయి అవి ఎప్పుడు ఇస్తారో తెలియలేని తెలియని పరిస్థితి లబ్ధిదారులను ఎంపిక చేయరు లక్షల్లో లబ్ధిదారులు ఉంటారు ఎవరో కొందరికైతే అందుతాయి కదా ఇండ్లు కానీ వాళ్ళకు భయం భయం ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామన్నారు లక్షల్లో దరఖాస్తులు ఉంటే వందల్లో ఇండ్లు కట్టిండ్రు ఎక్కడికి వెళ్ళి వంచుతారు ఒకరికి ఇస్తే ఇంకొకరి మీద పడి కొడతారు ఆ పరిస్థితే ఉన్నది